నెల్లూరు నగరంలోని సంతపేటలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువులను ఘనంగా సన్మానించి విద్యార్థులకు వాటర్ బాటిల్స్, బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు రేవతి మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువులను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పూలే ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, బీసీసీఎల్ పార్లమెంటు అధ్యక్షులు కప్పిర శ్రీనివాసులు, 50వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రభాకర్, గురువులు లలిత, హాసిఫ్, వేణు, లలిత తదితరులు పాల్గొన్నారు. విద్యావంతులు, ఉద్యోగస్తులు ముందు ముందు నడవడికగా నడవాలి అనంటే వాళ్ళకి తొలి గురువు ఉపాధ్యాయుడే. ఇంట్లో తల్లిదండ్రి కంటే గురువు ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటారు. అటువంటి గురువులు ఈ మధ్య కరోనా పీరియడ్ లో చాలా కష్టాలు పడ్డారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందలేదు. అలాంటి గురువుల్ని మర్చిపోకుండా వాళ్ళ త్యాగాలను గుర్తించి ప్రతి ఒక్కళ్ళు మన విషయాలాగా ఏదో ఒక విధంగా గురువులకి ఎక్కడో ఒక చోట ఒక విధంగా సహాయపడాలని నేను ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా కోరుకుంటూ, ఆయన సాధించిన విజయాలు ఆయన భార్య అయితేమి వాళ్ళు ఆ రోజుల్లోనే గురువులుగా ఉండి చాలా విధాల మహోన్నతికి కృషి చేశారు. ఈ రోజులు రాను రానుగా దిగజారిపోతుంది. అలా కాకుండా పాత సంస్కృతిని పాటిస్తూ జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని అనుగుణంగా గురువుల్ని గౌరవించుకుందాం, పిల్లల్ని తీర్చిదిద్దుదామని చెప్పి అందరికీ పిలుపునిస్తూ, రాబోయే రోజుల్లో గురువులకి ఎటువంటి కష్టం కలిగినా మనందరం అంతా ఏదో ఒక విధంగా అందరం తోడుండాలని ప్రతి ఒక్కరిని పిలుపునిస్తున్నా. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నెల్లూరు సంతపేటలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి జ్యోతిరావు పూలే గారు, వారు బ్రతుకున్నంత కాలం పరోపకారం కోయి ముఖ్యంగా స్వయంగా వారి యొక్క భార్యను కూడా చదివించి ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి అదేవిధంగా వాళ్ళ సతీమణి ద్వారా ఎంతోమంది మహిళలకి, ముఖ్యంగా మహిళలు ఆ రోజు నాలుగు గోడల మధ్య చాలా దారుణాతి దారుణాని స్థితిలో బ్రతికేవాళ్ళు. అటువంటి తరుణంలో మహిళలను ఉద్ధరించడం కోసం వారు చేసిన కృషి మరవరానిది. అటువంటి గొప్ప వ్యక్తులను సంస్కరించుకోవడం, అదేవిధంగా వారి యొక్క బాటలో ప్రతి ఒక్కరూ నడవడం, నడిపించే అవకాశం మనందరికి కూడా ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. జ్యోతిరావు పూలే గారు, చక్రాల ఉషా గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షురాలు తిరుపతి, మరి ఉషోదయ ఫౌండేషన్ కూడా పెట్టి పేదలకు ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కూడా ఒక నాయకుడిగా చిత్రీకరించేదానికి నేను పనిచేస్తున్నాను. ఆ నాయకుడు పేద ప్రజల కోసం పనిచేసేదానికి ఏ విధంగా పనిచేయాలనే దాన్ని కూడా ఒక రూపకల్పన చేసుకుంటూ వాళ్ళ ఎదుగుదల చేస్తున్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-996-9791.